News Bow. హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూశారు కదా, శ్రీరామ్ చంద్ర వర్సెస్ కాజల్. హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. సో వీళ్ళిద్దరిది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పే ముందు, ఎవరు ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు అనేది చెప్పే ముందు, అసలు తప్పు ఒప్పు అనే చెప్పేదానికంటే ఎవరికి ఎక్కువ నష్టం అనేది ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ వల్ల నష్టం ఎవరికి జరగబోతుంది, ఎట్లా దెబ్బ పడబోతుంది అనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అట్లాగే ఈ ఆర్గ్యుమెంట్ ఎవరికి అడ్వాంటేజ్ కాబోతుంది, ప్రధానంగా ఓటింగ్ పరంగా కీలకమైన దశలో ఉండేటప్పుడు ఇలాంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్ వల్ల, అదైతే ఖచ్చితంగా మనం నేను ఇప్పుడు ఇది ఇందులో అనాలిసిస్లో చెబుతా. అట్లాగే ఆ సీట్లో కూర్చొని అందరూ నవ్వుకోవచ్చు, నవ్వించాలి, వీళ్ళు నవ్వకుండా కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు. ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ ఎవరి ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. బట్ శ్రీరామ్ చంద్ర టాస్క్లు అనేటప్పుడు 100% ఇస్తాడు. ఏ టాస్క్ అయినా కానీ 100% లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సో బికాస్ ఆయన ఖచ్చితంగా బిగించి కూర్చున్నాడు తప్ప నవ్వేదేలే అనేది అయితే సీరియస్గా కూర్చున్నాడు, ఆయన ఎలిజిబుల్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ నవ్వేశారు. అట్లాగే మానస్ విషయం కూడా ప్రత్యేకించి ఇక్కడ చెప్పాలి. ఎందుకు చెప్పాలి ప్రత్యేకించి అంటే, బేసిక్గానే టాస్క్లు అయినప్పుడు శ్రీరామ్ చంద్ర ఎట్లా 100% లెవెల్ బెస్ట్ ఇస్తాడో, మానస్ కూడా అట్లాగే 100% ఇస్తాడు, ఎక్కడ తగ్గడు. అట్ ది సేమ్ టైం ఇది ఎలాంటి టాస్క్లో ప్రత్యేకించి అనే పదం ఎందుకు వాడారంటే, మానస్ అంటేనే ఎమోషన్స్ని హైడ్ చేయడంలో నెంబర్ వన్ కంటెస్టెంట్ ఈ సీజన్లో. కోపం వచ్చినా మరీ విసిగిపోయినంత కోపం ప్రాణాలు విసిగిపోతాయి అంటారు చూడండి, అంత లెక్క మరీ ఇరిటేట్ అయిపోయి ఇంకా బరస్ట్ అవ్వాల్సిన అవ్వలేక అయితే తప్ప, ఒకటి సెకండ్ అట్లా వస్తుంది తప్ప, మ్యాక్సిమం అయితే ఎమోషన్స్ హైడ్ చేయడంలో నెంబర్ వన్. ఆయన పొగిడినా సరే అలాగే నవ్వుతా తీసుకుంటాడు, విమర్శించినా అట్లాగే తీసుకుంటాడు, తన పాయింట్ మాట్లాడిన అట్లా తీసుకుంటాడు, అట్లాగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడంలో పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన ఏ సందర్భం వచ్చినా. అట్లాంటి ఆయనకి ఎలాంటి టాస్క్ ఇచ్చి నువ్వు నవ్వితే అవుట్ అయిపోతావు, నవ్వకపోతే టాస్క్ విన్ అవుతావు అంటే నవ్వుతాడా? ఆయనకి బేసిక్గానే ఉండే ఆ క్వాలిటీ ఏదైతే ఉంది, ఎమోషన్ హైడ్ చేసే క్వాలిటీ, ఆ క్వాలిటీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఆయనకు ఉపయోగపడుద్ది కదా. అట్లా ఆయన కూడా నవ్వకుండా ఖచ్చితంగా టాస్క్ అయితే వినేయాడు. సో ఇద్దరు మొత్తానికి సీరియస్గా ఆడే కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయ్యారు టాస్క్లో, మిగతా వాళ్ళందరూ కూడా నవ్వేశారు. సో ఎమోషన్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి కనుక అట్లా అయ్యారు. సో ఇక వచ్చారు, సరే వచ్చారు, అక్కడ హీట్ హాట్ సీట్లో ఏమీ హాట్ జరగకపోయినా, గతంలో అయితే ఆ సీట్లో ఎట్లా ఆడేటప్పుడు హర్యానా వర్సెస్ సోహెల్ మధ్య పెద్ద గొడవ అయిపోయాయి. బట్ ఇక్కడేమయ్యింది, అక్కడ ఉన్నంతసేపు ఫన్ జనరేట్ అయింది. బట్ అయిపోయినాక టాస్క్ అయిపోయినాక శ్రీరామ్ చంద్ర వర్సెస్ మానస్ వచ్చేటప్పుడు ఇద్దరు టై అయినట్టే కదా. సో అప్పుడు హౌస్ కాల్ అనేది బిగ్ బాస్ ఇచ్చాడని ఇక్కడ కాజల్ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమంటాడు శ్రీరామ్ చంద్ర, నేను మానస్ మాట్లాడుకుంటాం అంటున్నా, మా ఇద్దరు మాట్లాడుకుంటాం అన్నప్పుడు మధ్యలో కాజల్ ఎందుకు వస్తుందని ఆయన అంటాడు. ఇక్కడ కాజల్ ఏమంటుంది, బిగ్ బాస్ హౌస్ కాల్ అన్నప్పుడు మీ ఇద్దరు ఎట్లా మాట్లాడుకుంటారు అని ఈ అమ్మాయి అంటుంది. అయితే శ్రీరామ్ మళ్ళీ ఏమంటాడు, కాజల్ ఒక నిమిషం ఆగు కాజల్, నాది మానస్ దగ్గరకి మా ఇద్దరు మాట్లాడుకుంటాం, హౌస్ గురించి కాజల్ ఎట్లా మాట్లాడుతుందని ఈయన ఒక పాయింట్ అయితే రేజ్ చేశాడు. ఇక్కడ కాజల్ మళ్ళీ ఏమంటుంది, హౌస్ కాల్ ఎలాగూ మానస్కే ఇస్తుంది కాబట్టి అదేదో నేనే ఇచ్చేద్దాం అనుకుంటున్నా అనే స్ట్రాటజీతో నువ్వు వెళ్తున్నావు అని అయితే ఆయన అన్నాడు. ఇంతవరకు జరిగిన డిస్కషన్ బట్టి నాకేం అర్థమవుతుందంటే, కాజల్ ఎట్లా గెస్ట్ చేసిందంటే, క్లియర్గా ఆమె చెప్పేదాన్ని బట్టి ఏమవుతుందంటే, బిగ్ బాసే ఇద్దరు వచ్చారు కనుక టై అయ్యారు కనుక మీరే ఓట్ల ద్వారా శ్రీరామ్ చంద్రకి ఇవ్వాలా మానస్కి ఇవ్వాలా అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు ఆయన చెప్పడంతో, అక్కడ ఓట్ల పరంగా చూసుకుంటే మానస్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా కాజల్ చేస్తుంది, సన్నీ చేస్తుంది, రెండు ఓట్లు వస్తాయి. శ్రీరామ్ చంద్రకి 100% సిరి షణ్ముఖ జస్వంత్ చేసే అవకాశమే ఉంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెబుతున్నానంటే 100% కాజల్కి ఆ విషయం తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నిన్న మార్నింగ్ అనసిన వీడియోలో సిరి వచ్చి కాజల్తో ఇదే విషయం చెప్పింది. ఫస్ట్లో మాకు ఏం పేరు అయినా శ్రీరామ్ చంద్రకి నెగిటివ్ ఉండే సరే ఒక జెస్సీతో ఆయన గొడవ, అప్పుడు నెగిటివ్ వైబ్స్ వచ్చిన పెద్ద గొడవ అయింది కదా. బట్ ఆ గొడవ అయిపోయిన తర్వాత నుంచి ఏమీ లేదు, ఆయన జెన్యున్ పర్సనే, శ్రీరామ్ చంద్ర జెన్యున్ పర్సనే. సో నాకు నెగిటివిటీ లేదు, అట్లాగే ఇప్పుడు షణ్ముఖ జస్వంత్ కూడా నెగిటివిటీ లేదు, ఆ పాజిటివ్ వైబ్ ఉంది, ఆ పాజిటివ్ వైబ్ ఉండబట్టే కదా కనెక్షన్ కంటిన్యూ అవుతుందని క్లియర్గా ఎవరితో చెప్పింది, కాజల్తోనే చెప్పింది. కాజల్ ఒక విషయం అంత ఈజీగా మర్చిపోద్దా, ఖచ్చితంగా సిరి ఆ మాట చెప్పింది కనుక, చెప్పి 24 అవర్స్ కూడా కాలేదు కనుక 100% ఇక్కడ హౌస్ కాల్ అయినప్పుడు మద్దతు అయితే సిరి షణ్ముఖ జస్వంత్ ఖచ్చితంగా మానస్కే, సారీ శ్రీరామ్ చంద్రకే సపోర్ట్ చేస్తారన్న విషయం ఈ అమ్మాయికి తెలుసు. సో ఆ రకంగా చూసుకుంటే శ్రీరామ్ చంద్రకి 2 ఓట్లు వస్తాయి సిరి షణ్ముఖ జస్వంత్, అట్లాగే ఈయనెవరు మానస్కేమో సన్ని కాజల్ 2 ఓట్లు వస్తాయి. సో అలాంటప్పుడు మళ్ళీ టై అయ్యే అవకాశం ఉంది కనుక అప్పుడేం చేద్దాం అనుకున్నాడు అనే లెక్క. సో ఎట్లా అయ్యిద్ది, 100% జరిగింది. సో ఇలాంటప్పుడు నేనే లీడ్ తీసుకొని ఒక స్ట్రాటజీతో పెద్ద మనుషులాగా, నేను ఎటు టికెట్ ఫినాల్కి వెళ్ళిపోయాను కనుక నువ్వే తీసుకో మానసర్ నువ్వు ఇద్దాం అనుకుంటున్నావా, ఇదా నీ స్ట్రాటజీ అనేది కాజల్ అయితే ఒక పాయింట్ రేజ్ చేసింది. అయితే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే కావచ్చు, అవుతుంది.
అయితే అక్కడ శ్రీరామచంద్రుని తప్పు పట్టాల్సిన పని కూడలే. ఆయన ఏమంటే పక్కవాడికి మైనస్ చేయాలి, పక్కవాడిని గొయ్యి తీయాలనే యాంగిల్లో ఆలోచించకుండా ఎవరైనా ఏమనుకుంటారు ఒక అవకాశం వచ్చేటప్పుడు దాన్ని మనకి అడ్వాంటేజ్గా ఎట్లా మార్చుకోవాలనే స్ట్రాటజీతో ఎవరైనా వెళ్తారు. ఇక్కడ మానస్ వర్సెస్ శ్రీరామచంద్ర వచ్చేటప్పుడు శ్రీరామచంద్ర ఆ లీడ్ తీసుకోవడం తప్పులే. ఏమంటారు, నేను ఎటు టికెట్ ఫైనల్కి వెళ్ళిపోయాను కనుక నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసుకున్నట్టు, పైగా ఈ వారం నేను నామినేషన్లో లేదు కనుక ఈ వారం మానస్ నామినేషన్లో ఉన్నాడు కనుక ఆయనకి అడ్వాంటేజ్ అవుతుందేమో, అంతిమంగా విన్నర్ని డిసైడ్ చేసేది టాప్ ఫైవ్లో ఉంచేది ఆడియన్సే, బట్ ఈ అవకాశం నేను ఆయనకి ఇస్తున్నాను అని తనకు ఒక పాజిటివ్ వచ్చేటప్పుడు ఎటు సీజన్ ఎండ్ అయిపోతుంది, మానస్కి ఆయనకి ఎంతవరకు నెగిటివ్ వైబ్ తప్ప పాజిటివ్ వైబ్ లేదు. ఇలాంటప్పుడు ఒక బ్రిడ్జ్ కడదామనో, ఒక పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ రిలేషను ఈ సీజన్ క్లోజ్ అయిపోతున్నప్పుడు కూడా ఆ నెగిటివిటీ తొలగించుకుందామన్న మాదిరిగా ఒక అవకాశం ఇద్దామన్న మాదిరిగా ఆయన ఒక స్ట్రాటజీతో వెళ్ళడంలో తప్పే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఆట అంటేనే స్ట్రాటజీలు, కాజల్ లాంగ్వేజ్లో కూడా చెప్పాలన్నా ఖచ్చితంగా స్ట్రాటజీ. సో ఆయనకి ఇద్దామనుకోవడంలో శ్రీరామచంద్రుని ఇక్కడ తప్పే పట్టక్కర్లే. అయితే కాజల్ది మరి తప్పు ఉందంటే కాజల్ది కూడా తప్పలేదు. ఎట్లా తప్పలేదంటే బిగ్ బాస్ హౌస్ కాల్ అని చెప్పేటప్పుడు మాట్లాడతా, నేను ఇన్వాల్వ్ అవుతాను, నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా కాజల్ అన్న ఆగను, 2 నిమిషాలు ఆగమన్నా ఆగను, నేను ఆడతాను, మాట్లాడతాను, చెబుతాను. బిగ్ బాస్ హౌస్ కాల్ అనేటప్పుడు నీ ఓన్ డెసిషన్, ఎట్లా నువ్వు సోలోగా సింగిల్గా ఎట్లా ఆ నిర్ణయం తీసుకుంటావని ఈ అమ్మాయి అయితే పాయింట్ అయితే రేజ్ చేసింది. ఇక్కడ సన్నీ ఆగమ్మ ప్రతిదానికి నువ్వు అన్నాడు, ఎందుకంటే సన్నీ ఇంత దూరం ఆలోచించదు, ఏదో అయిపోయింది అనుకున్నాడు తప్ప తర్వాత ఆలోచించరు కానీ అంత దూరం ఆలోచించడు. మొత్తానికి ఇక్కడ శ్రీరామచంద్ర మళ్ళీ వచ్చి గేమ్లో గెలవకుండా మాట్లాడతా, చూడు అదే నీ పాయింట్ అదే తప్పున మాదిరి అంటే కాజల్ అని, ఏంటిది ఏంటిది స్టార్ట్ చేసింది ఎవరు, తనే కదా స్టార్ట్ చేసాడని. అట్లాగే అయిన వాళ్ళు ఇద్దరు మా ఇద్దరు మాట్లాడుకుంటాం నీకెందుకు మధ్యలో అంటే ఆ అమ్మాయి లూజ్ వర్డ్స్ అంటే మొత్తానికి మాట మాట పెరిగింది, మాట ఎవరో ఫస్ట్ జారడం సంథింగ్ సంథింగ్, అది ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ నువ్వు లూజ్ వర్డ్స్ బ్రో అంటే బ్రో నీకు కాదని చెప్పి మళ్ళీ పాత సినిమా మనకు గుర్తొచ్చింది, గతంలో కూడా బ్రో సిస్టర్ కాదు నీ దారి నీది నా దారినిది అని మాదిరి మాట్లాడుకున్నాం. మొత్తానికి ఓవరాల్గా అయితే శిరీష్ అన్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సీన్ని. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా శ్రీరామ్తో ఈ టైంలో గొడవ పడడం వల్ల కాజల్కి 100% మైనస్, ఈ విషయం కూడా 100% శిరీష్ అన్నకు తెలుసు కనుక వాళ్ళు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ సందర్భంలో ఓట్లు షేర్ అవుతాయి, శ్రీరామచంద్ర నామినేషన్లో లేడు కనుక ఆయన ఓట్లు అయితే ఖచ్చితంగా షేర్ అవుతాయి. ఆ విషయం కూడా సిరి షణ్ముఖ్ జస్వంత్కి తెలుసు, ప్రతి క్యాలిక్యులేషన్స్ తెలుసు, ఓట్లు ఎట్లా షేర్ అవుతాయి, గతంలో అనేక సందర్భాల్లో డిస్కషన్ కూడా చేశారు. అన్సీన్లో కూడా క్లియర్గా సిరి శ్రీరామచంద్రతో ఇందాక నేను చెప్పినట్టుగా పాజిటివ్ వైబ్ ఉంది, కనెక్షన్ ఉంది, రవి కూడా కళలోకి వస్తున్నాడు, టక్కన మాయం ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నది కూడా ఇలాంటి స్ట్రాటజీ పరంగా. సో ఇక్కడ ఇంకొక మాట ఏమంటే జెస్సీ ఇచ్చిన లైఫ్ వాళ్ళది ఈ వీక్ తెలిసిపోద్దని కూడా అన్సీన్లో ఆయన ఎవరు షణ్ముఖ్ జస్వంత్ అన్నాడు, కాజల్ అండ్ మానస్కి జెస్సీ ఇచ్చిన లైఫ్, సో ఈ వారం తెలిసిపోద్ది వాళ్ళకి అని చెప్పేసి. అయితే ఇక్కడ డిసైడ్ చేసేది జెస్సీయో హౌస్ మేట్సో కాదు, కేవలం ఆడియన్స్. ఆ విషయం అన్నీ తెలుసు కనుకే వాళ్ళు శ్రీరామచంద్ర అండ్ రవి విషయంలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, కనెక్షన్ ఉంది, కళ్ళలోకి వస్తున్నవన్నీ సిరి చెప్పడం కూడా ఒక రకంగా ఆవిడకి ఓట్లు పడుతున్నాయి, అందుకే 100% సేవ్ అవుతుంది ఈ టైంలో. అంతేగాని రవి శ్రీరామ్ రవికైతే ఒక 7% వరకు ఓటింగ్ ఉండేది, అట్లాగే శ్రీరామచంద్రకి 7% ఉండేది. ఆ మొత్తం ఈ అమ్మాయికి సిరికి అయితే ట్రాన్స్ఫర్ అయితేనే ఓటు షేరింగ్ అవుతుంది, క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, లేకపోతే సిరికి 3-4% మించి ఓటింగ్ అయితే జరగట్ల. సో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళిద్దరివి రవి అండ్ శ్రీరామ్ కలిపి వస్తున్నాయి కనుక 16-18% వరకు ఓటింగ్ తెచ్చుకుంటుంది, సేఫ్ జోన్లో కనిపిస్తోంది. నేను ఈ విషయాన్ని ఎప్పుడంటే చాలా రోజుల ముందుగా అందరికంటే ముందుగా చెప్పాను, టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళే టాప్ 5 డిసైడ్ చేస్తారు, వాళ్ళు గెలిచిన దాన్ని బట్టే టాప్ 5 ఆర్డర్ ఉంటుంది ఎవరైనా అని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏమంటే శిరీష్ షణ్ముఖ్ జస్వంత్ చాలా తెలివిగా శ్రీరామచంద్రతో గొడవలు పడట్లా, పైగా పాజిటివ్ వైబ్ ఉంది, కనెక్షన్ ఉంది, జెన్యున్, హానెస్ట్ అని గతంలో ఇన్ని రోజుల్లో కనిపించిన పదాలు అన్నీ ఇప్పుడు వాళ్ళ నోటంట శ్రీరామచంద్ర గురించి వింటున్నాం. వీళ్ళు ఎందుకు ఇంతలా సిరి షణ్ముఖ్ అంతలా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళకి అర్థమైపోయింది పిక్చర్, ఈ వారం జెస్సీ పెట్టిన ఆ లైఫ్ వల్ల ఇచ్చిన లైఫ్ వల్లే కొనసాగుతున్నారనే ఫీలింగ్లో ఉన్నారు కదా. అట్ ద సేమ్ టైం ఏమంటే కాజల్ రాంగ్ టైంలో మేమేమో ఒకవైపు శ్రీరామచంద్ర నామినేషన్లో లేడు కనుక ఆయన ఓట్లు మనకు వస్తాయని మాదిరిగా, సిరి ఒకవైపు శ్రీరామ్తో పాజిటివ్ వైపు ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన మాకు ఫ్రెండ్ అని మాదిరిగా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తూ 4 ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే రాంగ్ టైంలో కాజల్ ఆమెతో ఆయనతో గొడవ పడుతుందని ఖచ్చితంగా కాజల్కి ఇంకా ఎలిమినేషన్కి దగ్గర టైం అవుతున్నట్టుగా. సో బికాజ్ ఆయన మార్నింగ్ అన్షన్లో కూడా చెప్పినట్టుగా ఏవది జెస్సీ ఇచ్చిన లైఫ్ వల్ల ఈ వారం తేలిపోద్ది తెలిసిపోద్ది అన్నాడు కదా. ఎందుకంటే ఇందుకే ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి అదే ఆనందం అక్కడ, ఎందుకంటే ఈ అమ్మాయి ఈ టైంలో ఎవరితో పెట్టుకోకూడదు, మేమేమో శ్రీరామ్ శ్రీరామ్ అని దక్క మేము పోతూ ఉంటే ఈ అమ్మాయి కరెక్ట్గా నామినేషన్లో ఉన్న లేని ఆయనతో గొడవ పడుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది, వీకెండ్ ఆ ఎఫెక్ట్ దెబ్బ ఏంటో తెలుస్తుంది కాజల్కని మాదిరిగా వీళ్ళైతే అంత ఖుషి అవుతున్నారు. సో ఖచ్చితంగా శ్రీరామచంద్రతో గొడవ పడడం అనేది కాజల్కి మైనస్ ఈ టైంలో.
ఇలాంటప్పుడు మాక్సిమం ఆయనతో మంచిగా పాజిటివ్ వైబ్స్లో ఉండుకుంటే ఆమె ఆయనది స్ట్రాటజీ కావచ్చు, అయితే తప్పు కాదు స్ట్రాటజీ, ఎవరిదైనా స్ట్రాటజీ. ఈ అమ్మాయి అయితే కాజల్ మాత్రం రాంగ్ టైంలో, రాంగ్ టైమింగ్, ఇక్కడ ప్రధానంగా రాంగ్, ఈ టైంలో ఆయనతో గొడవ పడకుండా ఉంటేనే బెటర్. బట్ హౌస్ కాల్ అని బిగ్ బాస్ చెప్పాక పాయింట్తో లాజిక్తో వెళ్ళే కానీ అంతిమంగా నష్టం జరిగేది మాత్రం ఈ అమ్మాయికే.